రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాలిటీ షోలో పాల్గొనడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. మహిళలపై అత్యాచారాలు జరుగుతుండడం దారుణమన్నారు. ఈ 4 నెలల్లో జరిగిన దారుణాలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదని విమర్శించారు. ప్రభుత్వం తరపున ఏ ఒక్కరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. హత్యలు అత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు, తగలబెట్టి చంపుతున్నారు. అత్త కోడళ్ళు అమ్మ కూతుర్లని లేకుండా, చిన్న పిల్లలను లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా, మతిస్థిమితం లేని వాళ్ళని లేకుండా ఎవరిని వదలపెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగిన అన్ని దారుణాలు ఎప్పుడు కూడా జరిగి ఉండవు. ఫ్రైడే అయితే చాలు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ముఖ్యమంత్రి గారితో సహా ఆయన విహారయాత్ర చేసుకుంటూ వీకెండ్ హైదరాబాద్ లో ఈరోజు రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఒక భర్త బద్వేల్లో ఆడపిల్లని ఏ విధంగా రేప్ చేసి తగలపెట్టి ఆ పాప ప్రాణాల కోసం మృత్యుతో పోరాడి ఈరోజు వరకు ఈరోజు చనిపోయింది. కానీ ముఖ్యమంత్రికి ఎటువంటి బాధ లేదు, డిప్యూటీ సీఎంకి ఎటువంటి బాధ లేదు, హెచ్ఎంకి హోమ్ మినిస్టర్కి ఎటువంటి బాధ లేదు. వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయాలి, పవర్ ఎంజాయ్ చేయాలి. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందని నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇంత మంది మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా, ఆ కుటుంబాలకి పరామర్శ లేకుండా, వారికి ఎటువంటి సపోర్ట్ చేయకుండా రియాలిటీ షో అన్స్టాపబుల్ అనుకుంటూ చేసుకుంటుంటే ఇంతకన్నా దురదృష్టకరం ఏ రాష్ట్రానికైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటారని నేను అడుగుతున్నాను.